నేను చంద్రశేఖర్ గారితో సమాధానం చెప్పిస్తాను, మీ ప్రశ్నలకు సమాధానం చెప్పిస్తాను చంద్రశేఖర్ గారితో. కొంతమంది కాలర్స్ కూడా మనం అవకాశం ఇస్తున్నాం అండి బిగ్ డిస్కషన్ లో. అచ్చెన్నాయుడు కాదు, అచ్చెన్న నాయుడు విశాఖపట్నం నుంచి. అచ్చెన్న నాయుడు గారు చెప్పండి. నమస్తే అండి. నమస్తే అండి. మీ డిబేట్స్ రెగ్యులర్ గా నేను అటెండ్ అవుతుంటాను. పాయింట్కి వచ్చేయండి సార్ ప్లీజ్. చాలా పాయింట్ గా వస్తున్నాం. చాలా బాగానే డిబేట్ చేస్తున్నారు. ఓకే, ధన్యవాదాలు. మీరు డిబేట్ చేసేటప్పుడు నేను ఈవేళ డిబేట్ చూసానండి, చూస్తూనే ఉన్నాను. నా డిబేట్ ఎలా ఉంది అనే దాని మీద ఇప్పుడు డిబేట్ కాదండి, నేను దాని గురించి టాపిక్ గురించి మాట్లాడండి. నా డిబేట్ గురించి తర్వాత మాట్లాడుకుందాం. టాపిక్ గురించి చెప్తున్నాం సార్. టాపిక్ మాట ఇప్పుడు ఈ కేసులు ఉన్నాయి కదండి, కేసులు సిబిఐ కేసు గానీ ఎన్ఐఏ కేసు గానీ ఏదైనా సరే వాళ్ళు చూసుకుంటారు. అది ఎవరండి చూసుకుంటారు? ఎవరు చూసుకుంటారు? సిబిఐలు చూసుకుంటారండి. చార్జ్ షీట్ ఫైల్ చేసేటప్పుడు ఎవడు ముద్దాయి ఎవడు ముద్దాయి కాదు అన్నది వాళ్ళు చూసుకుంటారు. వీళ్ళు దీని గురించి పెద్దగా దాన్ని ఓ రోజు డిస్కషన్ పెట్టుకొని చేసుకొని తర్వాత సెకండ్ అండి, నేను ఇవాళ ఉదయం నుంచి చూస్తున్నాను, అబ్జర్వ్ చేస్తున్నాను. వాట్ ఐఎమ్ అబ్జర్వ్డ్, మిగతా ప్యానలిస్టులు అందరూ మాట్లాడేటప్పుడు చంద్రశేఖర్ అన్న ఆయన చాలా సైలెంట్ గా ఉన్నాడండి. ఆయన మాట్లాడుతున్న చెప్పు కూడా ఇది పీతాని బాలకృష్ణ ఎవరో ఆయన మహమ్మద్ రఫీ గారు కూడా రన్నింగ్ కామెంటరీ చేస్తున్నారు. దట్ ఈస్ నాట్ గుడ్. నా వయసు 71 సంవత్సరం సార్ వేళ, నాకు 77 లోనే ఓటు హక్కు వచ్చింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు రాజకీయాలు చేస్తున్నాను. నేను ఏ పార్టీకి సంబంధించిన కాదు. మీ ద్వారా నేను ఫోన్ కూడా చేయలేదు. నా స్వతహాగా నేనే ఫోన్ చేస్తున్నాను. ఐ నో దట్ నేను చూసే ఛానల్స్ అయ్యో 2-3 ఛానల్స్ మంచి ఛానల్స్ చూస్తాను. రైట్ అండి, అది కాదు కదా, మనం డైవర్ట్ అవ్వద్దు. నా పాయింట్ ఏంటంటే, ఓకే మీరు కాల్ చేశారు కాబట్టి, ఈ కోడి కత్తి కేసు మీది కూడా విశాఖపట్నమే కదా? అవును సార్. మరి వైజాగ్ ఎయిర్పోర్ట్ లోనే ఇది జరిగింది. అది దాని అభిప్రాయం ఏం జరిగి ఉండవచ్చు? ఆ కేసు ఆ ఘటనలో ఉద్దేశపూర్వకంగా జగన్మోహన్ రెడ్డి గారు చేయించుకున్నారా, లేకపోతే వాళ్ళు వైసీపీ వాళ్ళు ఇప్పటికే ఆరోపిస్తున్నట్టు అది ప్రతిపక్షాల కుట్రణ? జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు 2018 అక్టోబర్ లో జరిగింది. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒకవేళ ముఖ్యమంత్రి అవుతారేమో, ఆయన మళ్ళీ ముఖ్యమంత్రి అయితే మనకి ఏదైనా ఇబ్బంది కలుగుతుందని చెప్పి ఆయన చంపేసే ప్రయత్నంలో భాగంగా ప్రతిపక్షాలు ఏమన్నా కుట్ర చేశాయా? మీకేమనిపిస్తుంది చెప్పండి. నేను రిటైర్డ్ వీఆర్ఓ అని, ఎయిర్పోర్ట్ నా కన్సల్ట్ అండి. ఓహో, ఓకే. నా ఏరియాలోనే ఉంది ఎయిర్పోర్ట్ కి, నాకు 2 కిలోమీటర్ల దూరం అండి. ఓకే, నేను విఆర్ఓగా చేసేటప్పుడు మీరు చెప్పిన సోకాల్డ్ హర్షవర్ధన్ ఆయన పేరు, ఫ్యూజన్ ఫుడ్స్ హర్షవర్ధన్. హర్షవర్ధన్, ఓకే. గోపాల్ మన గోల్డ్స్పాట్ కంపెనీ మూర్తి గారిని, ఎంవీబీఎస్ అని మూర్తి గారిని ఎంపీగా పోటీ చేశాడు. 2 యాక్టివ్ పర్సన్ అండి ఆయన. అవునండి, 2 యాక్టివ్. ఎందుకంటే నేను మన కౌంటింగ్ హాల్ కి నన్ను ఉండేటప్పుడు నన్ను కూడా దూరంగా పంపించేస్తాడు, నేను ఏదైనా ఒక పార్టీకి చేస్తానేమో అని. మేము మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ వాళ్ళం అండి. అంటే బట్ నేను కాదు, మా తమ్ముడు ఆయన జిల్లా కాంగ్రెస్ సెక్రటరీ వరకు చేశాడు. ఈ పెట్టుకొని నన్ను దూరంగా పంపించేశాడండి. అప్పట్లో వాళ్ళ ఇది నడిచే హవా నడిచేది కాబట్టి నన్ను వేరే చోటకి వేస్తారు, మళ్ళీ నా సర్వీసెస్ అవసరం కాబట్టి నన్ను ఇక్కడ తీసుకొచ్చారండి. ఈ హర్షవర్ధన్ దగ్గర పనిచేస్తున్న అతనికి జగన్ రెడ్డి ఎలాగా ఇన్ఫ్లుయెన్స్ చేయగలడని మనం అనుకుంటామండి? నిజంగా చంపేసే ప్రయత్నమే చేస్తే కనుక మరి ఆ గుచ్చాల్సిన ప్లేస్ మారేదేమో. ఏమండి, ఒక ఏదైనా ఇన్సిడెంట్ జరిగేటప్పుడు అది జస్ట్ సెకండ్స్ లోని మనిషి ఎలా తిరిగితే ఒక పక్కకి, తగలవలసిన చోట కలక ఇంకో పక్కకు తగులుతుంది అండి. అది తగలవలసిన చోట కదా, అక్కడైనా తగలొచ్చు, మధ్యలో తగలొచ్చు, గుండెల మీద తగలొచ్చు, భుజం మీద తగలొచ్చు, వీపు మీద తగలొచ్చు అండి. అదంత పెద్ద సబ్జెక్ట్ కాదండి. ఇప్పుడు నేను పొడి పొడుద్దారని అనుకుంటానండి ఎవరైనా. పొడిచేటప్పుడు ఆయన నేను పొడిచే టైంకి ఏ ఇన్సిడెంట్ కూడా పక్కకు తిరిగి ఉంటాడు, తిరిగి ఉంటే తగిలి ఉంటది. అలాగని చెప్పి నేను జగన్ రెడ్డి వీరాభిమాని అయితే కాదండి. రెగ్యులర్ గా చూస్తున్నాను, జోగి రమేష్ గారు వాడిన మాటలు కూడా చాలా రాంగ్, అలాగే తెలుగుదేశం వాళ్ళు కూడా చాలా మంది వాడుతున్నారు, అవన్నీ తప్పే. నేను ఎవరినైనా ఒకటే విధంగా చూస్తాను సార్. రైట్ అండి, మాట్లాడుతున్నాను. కరెక్ట్ అండి, నాకు అర్థమైంది. అన్ని పార్టీలు వాళ్ళు మాట్లాడుతున్నారండి చాలా మంది. ఇప్పుడు మీ పేరే ఉన్న అచ్చెన్నాయుడు గారు ఏ రకంగా మాట్లాడతారు?
ఆయన పేరు అచ్చెన్నాయుడు. నిజంగా కాస్త ఆయన పేరు అచ్చెన్నాయుడు అండి. అచ్చెన్నాయుడు మీరు అచ్చెన్నాయుడు. రీసెంట్ గా పోలీసుల మీద ఏదో మాట్లాడారు కదా. అవును మాట్లాడతారు సార్ రాజకీయ నాయకులు పార్టీలో. నాకు తెలిసి వంగలపూడి అనిత గారు ఇంకా చెప్పక్కర్లేదు, నోరు అదుపు అడ్డు ఉండదు వాడికి. అలాగే మా రోజమ్మ గారికి అదుపు అడ్డు ఉండదు. అవునండి, అన్ని పార్టీల్లోనూ ఉన్నారు, అందరికీ ఉన్నారండి. ఈ సాంప్రదాయం కరెక్ట్ కాదు. నా 70 సంవత్సరాల వయసులోని సుమారు దగ్గర ఈ ఇన్ని సంవత్సరాలు బట్టి నేను ఓటు హక్కు ఉపయోగించుకుంటున్నాను కాబట్టి ఈ జరుగుతున్న ఈ ఇన్సిడెంట్ అన్ని కోటికి నేను ఎగ్నిస్తున్నాను అండి. తప్పే, ఏది జరిగినా తప్పే. రైట్ సార్, పార్టీలకు అతీతంగా తప్పు అంటే తప్పు అనాలి, మంచి అంటే మంచి అనాలి, అంటే తప్పును ఖండించాలి, మంచిని సమర్థించాలి. రైట్ అండి, అచ్చెన్న నాయుడు గారు మీ అభిప్రాయాన్ని తెలియజేసినందుకు రైట్. నమస్తే అండి. సైద్ రఫీ గారు జోగి రమేష్ గారు మాట్లాడుతున్న మాటల మీద ఆయన పవన్ కళ్యాణ్ గారిని మాత్రం